నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్లకు అదనపు బడ్జెట్ కేటాయించాలంటూ జిల్లా విద్యాధికారికి సిఐటి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకుడు కోడం రమణ గురుజాల శ్రీధర్ వినతి పత్రం సమర్పించారు అదనపు బడ్జెట్లో ఒక కోడిగుడ్లకు 7 రూపాయలు చెల్లించకపోతే ఈ నెల 17 నుంచి జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల సరఫరాను నిలిపివేయనున్నట్లు వారు తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో శ్రీరాముల రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో గౌరవనీయులు డిఓ గారికి జిల్లా సిఐటి పక్షాన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత మూడు రోజుల కింద కూడా రాష్ట్ర సిఐటి పిలుపు మేరకు మూడు రోజులు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సమ్మె కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో కూడా ఎన్ని రకాలుగా మనం పోరాటం చేసినా కూడా ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు పరిస్థితి చూసుకుంటే దైనంద స్థితిలో ఉన్న సందర్భంగా సిఐటి పక్షాన డిమాండ్ చేయడం ఏమిటంటే వారి కనీసం ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పినట్టు 1000 రూపాయలు సరిపోతున్నా వీళ్ళకి ఇంకో 2000 చెప్పి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది ఇప్పటికీ దాదాపు 15 నెలలు కావాల్సినా కూడా అది అమలుకు నోచుకోకపోవడం ఒకటి అలాగే ఇప్పుడు పెరిగిన ధరలు చూసుకుంటే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ సొంత జేబులోకి వెళ్ళి పెట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది వారికి సరైన టైంలో మెను ఛార్జీలు పెంచకపోవడం అలాగే గుడ్లకు అదనంగా పెంచకపోవడం అనేక రకాల తదితర డిమాండ్లతోటి సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ మెను ఛార్జీలు పెంచాలి అలాగే గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా జరిగినా కూడా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే వారికి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకులో లోన్లు ఇవ్వాలి అలాగే ఆ పని ప్రదేశంలో వంట షెడ్లు కానీ వంట సామాగ్రి కానీ పూర్తిగా ప్రభుత్వం అందించాలి పని భద్రత కల్పించాలి తదితర డిమాండ్లతోటి మేము మొన్న సమ్మె చేయడం జరిగింది మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎటువంటి స్పందించిన దాఖలు కూడా కనబడతలేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల నిరవాధిక సమ్మె కూడా పోతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పి కలిగి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో పూర్తి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో మాత్రం ఇలా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి కూడా వెనకడకపోవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి ప్రభుత్వం పెంచినటువంటి వేతనాలను ఏరియర్స్తో సహా చెల్లించాలని చెప్పి అదేవిధంగా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి కోడిగుడ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను పెంచాలని మరియు ఇతర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పక్షాన మరి డిఈఓ జిల్లా విద్యాధికారి గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 54,000 మంది మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు దాదాపు 25 లక్షల మందికి మరి విద్యార్థులకు మరి వంట చేసి మరి భోజనానికి అన్ని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి వెట్టి చాకరి చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం వాళ్ళకు 1000 రూపాయలు ఉన్న వేతనం సరిపోదని అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా గత సంవత్సరం 2022 మార్చి నెలలో మరి ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే 2000 రూపాయలు పెంచుతూ 3000 రూపాయలు వేతనం అందిస్తామని చెప్పి మరి జీవో నంబర్ 8 తీసుకొచ్చి ప్రకటించడం జరిగింది మరి నేటికి 15 నెలలు కావస్తున్నా కూడా మరి అట్టి వేతనాలు ఇంతవరకు చెల్లించలేదు కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారము వెంటనే ఆ 15 నెలల పెరిగిన వేతనాలు ఏరియర్స్ మొత్తం వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి పాఠశాలలో విద్యార్థులకు వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మరి కోడిగుడ్లకు సంబంధించి కేవలం 4 రూపాయల 50 పైసలు మాత్రమే ఒక కోడిగుడ్డుకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతము 7 రూపాయలు దాదాపు 7 రూపాయలు కోడిగుడ్డు ధర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క కోడిగుడ్డుకు దాదాపు 2 నుంచి 2.5 రూపాయల వరకు కూడా మరి కార్మికులకు అదనపు భారం పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి కూడా మరి వచ్చే వేతనాలు కూడా 1000 రూపాయల వేతనం కూడా ఇప్పటివరకు ఒక్కొక్క జాల 5 నుంచి 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈ నెల జూలై
10, 11, 12 తేదీలో కూడా 3 రోజుల పాటు టోకెన్ సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వారి సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఇప్పటికైనా వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏ రోజు నుంచి అయినా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి సమ్మెకి వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.